ఒక పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించేటప్పుడు ఖచ్చితంగా స్టంట్రాజీ అవసరం లేదంటే ఫలితాలు తారుమారు అయిపోతాయి ఈ స్ట్రాటజీని ఫాలో అవడంలో ఎవరైనా రాజమౌళి తర్వాతే అని చెప్పుకోవచ్చు తెలుగు స్టార్ హీరోలో అయినటువంటి జూనియర్ ఎంటైర్ మరియు రామ్ చరణ్లో పాన్ ఇండియా లెవెల్లో చూపించడానికి ఇతర భాషల నటీ నటిలను కూడా ఎంపిక చేసుకున్నారు రాజమౌళి త్రివల్ ఆర్ఆర్ కోసం బాలీవుడ్ నుంచి ఆలియా భటు అజయ్ దేవ్ఘాన్ లాంటి స్టార్ యాక్టర్లను తీసుకొచ్చారు వీళ్ళ ద్వారా ఉత్తరాదిలో కొంతమంది ప్రేక్షకులను ఆకర్షించగలిగారు ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే భారీ పాని ఇండియా సినిమా కోసం కూడా బాలీవుడ్ నుంచి కొంతమంది నటీ నటులను రాజమౌళి దించుతున్నాడు మహేష్ బాబుకు జోడిగా దీపిక పదుకొనే అయితే బాగుంటుందని రాజమౌళి చెబుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో సమాచారం అందుతుంది ఆమెకి స్క్రిప్ట్ నేరేట్ చేయడానికి జక్కన రెడీ అవుతున్నారని నిజానికి రాజమౌళి అడిగితే దీపిక చేయకుండా ఉంటుందా కాకపోతే ఈ వార్తల్లో నిజమెంత అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకు సైతం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు నిజ జీవిత ఘటల ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేశారని మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ చిత్రంగా తిరకెక్కున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పట్టాలెక్కే అవకాశం ఉందని ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు